ప్రేమైన దేవుని పిల్లలారా, క్రీస్తు పూర్వం 600-700 సంవత్సరాల మధ్య కాలంలో మహాజ్ఞాన భవిష్యత్ జ్ఞాన గ్రంథం అయిన బైబిల్లో 47వ అధ్యాయం యెషయా గ్రంథం 11-12 వచనాలు దయచేసి తెరచి చూడండి. యెషయా గ్రంథము 47వ అధ్యాయం 11-12. కీడు నీ మీదికి వచ్చును, నీవు మంత్రించి దానిని పోగొట్టజాలవు. ఆ కీడు నీ మీద పడును, దాని నివారించుటకై నీవు ప్రాయశ్చిత్తము చేయజాలవు. నీవు గ్రహింపకుండా నాశనము నీ మీదికి అకస్మాత్తుగా వచ్చను. నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్మ పిశాచి తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువు. ఒకవేళ అవి నీకు ప్రయోజనకరములగునేమో, వాటిలో ఒకవేళ ఈ మనుష్యులను ఎదురుతువేమో, వాటితో ఒకవేళ ఈ మనుష్యులను ఎదురుతువేమో. నిజంగా అంటే బైబిల్ భవిష్యవాణి అని చెప్తానండి. ఎంత గొప్ప మాటలు దేవుడు ఈ మానవ సమాజం భవిష్యత్తు గురించి చెప్పాడు. ఈ మాయా మాటలు, కళ్ళబొల్లి ప్రకటనలు, ఈ మీడియా వాళ్ళు ఎంత బిల్డప్ ఇచ్చారు చూసారా ప్రకటనలో? మీరు ఇప్పుడు కొన్ని క్లిప్పింగ్స్ చూశారు. ఏదో అయిపోతుంది, మీడియా చెప్పింది అని అనుకుంటున్నారు కదా. అసలు మీడియా మాటలు మీరు పట్టించుకోకూడదండి. ఎందుకంటే వాళ్ళు జ్ఞానము లేని వాళ్ళు, పనికిరాని మాటలను, సంభాషణలను, అనవసరమైన వాటిని మనుషులకు చూపించటం, వివాదాలు సృష్టించటం, లేనిపోని తప్పుడు అలవాట్లు మరి వాళ్ళకి చూపించటం, నేర్పించటం అంటావా? మేము కొత్తగూడెంలో మీటింగ్స్లో ఉన్నామండి. ఆ మీటింగ్స్లో ఉన్నప్పుడు 3వ రోజు పేపర్లో వచ్చిందండి విలియం. ఈ పేపర్లో ఒకసారి మీరు చూడండి, అంటే ఏవి కళ్ళబొల్లి కబర్లు చెప్పండి, కళ్ళబొల్లి కబర్లు చెప్పు అండి. ఇందులో ఏముందో ఇప్పుడు మీకు సరి వినిపిస్తాను. కొత్తగూడెం క్రైమ్ న్యూస్ లైన్, అతడు సినిమాలోని బ్యాంకు దోపిడీ చేసే సన్నివేశాలను చూసిన స్ఫూర్తితో ఓ దొంగ బ్యాంకు దోపిడీ యత్నించి. ఎక్కడ నేర్చుకున్నాడు ఏంటండి? సినిమాలోని బ్యాంకు దోపిడీ చేసే సన్నివేశాలను చూసిన స్ఫూర్తి. చివరికి వెళ్ళేసరికి నేరాలు, ఘోరాలు, అతడు మనీ మనీ లాంటి సినిమాలు చూసి తాను అదే స్టైల్లో దొంగతనం చేయాలని చూసి పోలీసులకు పట్టుబడ్డానని, తాగిన మైకంలోనే ఇదంతా చేశానని నిందితుడు దయాకర్ వివరించడం కోసం మెరుపు. ఎక్కడ నేర్చుకున్నాడు ఏంటండి? ఎక్కడ నేర్చుకున్నాడు? సినిమాలు, ఈ టీవీ ఛానల్స్లో వచ్చే
నేరాలు ఘోరాలు క్రైమ్ వాచ్ ఎఫ్ఐఆర్ ఏమంటే ఒకడు మొదలెట్టాడు అనుకోండి ఏదైనా అందరూ రకరకాల పేర్లతో మొదలెడతారు. ఇవేనా సమాజాన్ని బాగు చేస్తాయా అంటే సమాజాన్ని సర్వనాశనం చేస్తాయని ఈ వార్తలో మనకు కనబడుతుంది. దేవుడేమంటున్నాడంటే భవిష్యత్తు గురించి దేవుడేం మాట్లాడుతున్నాడు. ఇప్పుడు బైబిల్లో వాక్యం చదివారు కదా, కీడు నీ మీదకి వస్తాను, నీవు మంత్రించి దానిని పోగొట్టజాలవు. ఆ కీడు నీ మీద పడును, దాన్ని నివారించుటకై నీవు ప్రాయశ్చిత్తము చేయజాలవు. నీవు గ్రహింపకుండా నాశనము నీ మీదకి అకస్మాత్తుగా వచ్చును. నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణపిశాచి తంత్రములను నీ విస్తారమైన శకునములను చూపుటకు నా ఎదురు నిలువు అంటున్నాడు దేవుడు. చూడండి, నా ఎదురు నిలువు. ఒకవేళ నా ఎదురు నువ్వు నిలబడినప్పుడు, నీది రైట్ అయినప్పుడు, ఒకవేళ అవి నీకు ప్రయోజనకరములగునేమో, అంటే నన్నే గెలిచిన వాడు అవుతావు అంటున్నాడు దేవుడు. వాటితో ఒకవేళ ఈ మనుష్యులను బెదరింతువేమో. చూసారా, మనుషులను బెదిరించి ఈ సమాజంలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దేవుని పిల్లలు, నానే మానిటర్ సాపేయండి, నా ఎదురుకుండా మానిటర్ సాపేయండి. మీరు ఆలోచించండి, సామెతల గ్రంథం 20వ అధ్యాయం క్రీస్తు పూర్వం 900లో దావీదు కుమారుడైన సొలొమోను వ్రాసిన సామెతలు గ్రంథం 20వ అధ్యాయం 24వ వచనం. ఒకని నడతలు యెహోవా వశం, తనకు సంభవింపబోవున్నది ఒకడు ఎట్లు తెలుసుకొనగలడు? బైబిల్ అంటుంది ఎవరికైనా ఏవైనా సంభవిస్తే అతనికి అది ఎలా తెలుస్తుంది అని దేవుడు అంటున్నాడు. నాకు తెలుస్తుంది అంటున్నాడు జ్యోతిష్యుడు, శాస్త్రవేత్త, పండితుడు. ఆలోచించండి, దేవుడు అంటున్నాడు తనకు సంభవింపబోవున్నది ఒకడు ఎట్లు తెలుసుకొనగలడు? నక్షత్రాలు చూసా, నక్షత్రాల్లో రాశులు ఉన్నాయి కదా, కన్యరాశి, తులరాశి, తులారాశి, వృషభ రాశి, మిథున రాశి, ఏమండి సింహరాశి, మకర రాశి. మేఘాలు వచ్చినప్పుడు ఏ బొమ్మలు కనిపిస్తుంటాయి ఆ మేఘాల్లో, ఆకారాల్లో, అవేం రాశులు? మేఘరాశులు అవి ఏదో బొమ్మల్లో లేనిలాగో, దుబ్బులాగో, ఏనుగులాగో, నీలాగో ఆ మేఘాల్లో కనబడచ్చు. ఎవడు పిచ్చివాడు ఈ రాసులు, ఈ మాసచర్యలు, ఈ జ్యోతిష్యులు ఎలా తయారయ్యారు చూసారా వీళ్ళు? దేవుడు సవాలు చేస్తున్నాడండి, దేవుడు సవాలు చేస్తున్నాడు. తనకు సంభవింపబోవున్నది ఒకడు ఎట్లు తెలుసుకొనగలడు? నీ గురించే నీకు తెలీదు. ఇప్పుడు చూడండి, ప్రతి టీవీ మీడియాలో ఒక జ్యోతిష్యుడు ఉంటాడు, ఒక భక్తుడు ఉంటాడు. నక్షత్రాలు, తేదీలు, వారాలు, నీ పేరులో మొదటి అక్షరం, మీ ఊరిలో మీ ఊరి పేరులో మొదటి అక్షరం, ఆ తర్వాత చివరక్షరాలు, మధ్యాక్షరాలు, లెక్కలు,
ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి చెప్తాడు. వీళ్ళంతా పచ్చి మోసగాళ్ళు. ఈ జ్యోతిష పండితుడు అంటే బడా మోసగాడు అని అర్థం. చిలక జ్యోతిష్యుడి నుంచి ల్యాప్ ట్యాప్ పట్టుకొని కొంతమంది తనలాంటి పనికిరాని ఒక ముఠాన్ని తయారు చేసుకొని పబ్లిసిటీ ఇచ్చుకొని ఈ మీడియా వాళ్ళు పట్టుకొని ఒక్కొక్కడు ఒక్కొక్క మీడియాకి చిక్కుకుపోయి అక్కడ ఒక 1 అవరో 1/2 అవరో ఈ ప్రోగ్రామ్ ఇస్తుంటారు. మూర్ఖులండి వీళ్ళంతా, వీళ్ళంతా మూర్ఖులు. ఇంకేం రాయించాడు చూద్దాం. ఆయన రాసిందే ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఒకవేళ నేను మళ్ళా వెళ్ళిపోతాను కదండి, ఇంకో 4-3 రోజులు మాట్లాడితే వెళ్ళిపోతాను. ఆ తర్వాత పుస్తకాలు రాయడం, కుక్కల్లాగా అరవటం చేయకండి. నేను భవిష్యత్తు చెప్తానని ఈ జంట నగరాల్లో ఎవరైనా ఉంటే ఎత్తుకొని తీసుకొచ్చేయండి. 4 మామూలుగా రారాళ్ళు, వాడిని ఎత్తుకొని తీసుకొచ్చి స్టేజ్కి దించేయాలా? ఎందుకంటే 666 నేను రాసి సృష్టికర్త కోడు 2 ఏళ్ల క్రితం చెప్తే అది కాదు మరొకటని నేను వెళ్ళిపోయిన కొంతకాలం తర్వాత మొదలెట్టాడు ఒకడు. అప్పుడు ఛాలెంజింగ్ చేశారు కదా స్టేజ్ మీద. ఇని సుందర్రా విజయ్ ఛాలెంజింగ్ స్పీకర్. ఆ 4 రోజులు అడ్రస్ లేకుండా పోయిన ఇతడు తర్వాత బౌ 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 గోడ మీద బౌ బౌ పుస్తకాల్లో బౌ బౌ. కనుక ముందుగా చెప్తున్నాను, ఎవడైనా జంట నగరాల్లో నేను జ్యోతిష పండితుడనే వేషం వేసుకుంటే మీరు వెళ్ళి కాంటాక్ట్ చేసి మీరు పిడి సుందరరావుని ఎదుర్కోవడానికి రాగలరా, ఆయన భవిష్యత్తు ఎవ్వరు చెప్పలేరు అంటున్నాడు. మరి మీరేమో భవిష్యత్తు చెప్పేస్తున్నారు, కనుక మీరు ఎందుకు రాకూడదు? మీ వెనకాతల పనికిరాని చెత్త టక్కు టమార ఇంద్ర మహేంద్ర జాల విద్యలు కలిగిన మీడియా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని వెంటేసుకొని రండి. ఆ మీడియా వాడు ఒక మెడ కెమెరా తగిలించుకుంటాడు, ఆ మైక్ తీసుకొచ్చి నీ మూతిలో పెడతాడు. స్టేజ్ మీద పోటీ ఛాలెంజ్. నేను ఇంకా 3 రోజులు ఉంటాను, ఇంకా 3 డేస్. ప్రభువుని నమ్ముకోండి, పిల్లలు పుడతారు. ప్రభువుని నమ్ముకోండి, కడుపు నొప్పి పోతే. ప్రభువుని నమ్ముకోండి, హైకోర్టులో కేసు గెలుస్తారు. బీపీయా, షుగరా, మలబద్ధకమా, బలి తయారయ్యారండి బోధకు. అందరూ ఈ జంట నగరాల్లో ఉన్న అలీబాబా 40 దొంగలు ఉన్నారండి భక్తుల వేషంలో. ఘరానా దొంగలండి బాబు వీళ్ళంతా, ఘరానా దొంగలు. అంతా మోసం. ఒక్కడికి బైబిల్ రాదు. ఏమండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి అనుగ్రహిస్తాను ఏసయ్యా. ఇదండి పాంప్లెట్. ఈ పాంప్లెట్ చూసారా, చూపిస్తున్నారా? ఏసయ్య అంటున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. ఏ విశ్రాంతి? మంచం మీద పడుకుండము విశ్రాంతే, కుర్చీలో చేరబడము విశ్రాంతే, మరి అప్పులు తీరుకోవడము విశ్రాంతే, రోగాలు పోవడం విశ్రాంతే. అన్నిటికంటే రెస్ట్ ఇన్ పీస్, ఆర్ఐపి. ఎక్కడా? పరలోకం. ఇంతకీ ఏ విశ్రాంతి కోసం పిలుస్తున్నాడు ఈ కుర్రాడు? ఈ కుర్రాడు ఏ విశ్రాంతి కోసం పిలిచి బొడ్డు సరిగా ఓడలేదు. బైబిల్ రాదండి వీళ్ళకి, ప్రతివాడు బోధకుడే. ఏసీటీసీ వాడికి బైబిల్ తెలుసు అనుకున్నారా? పిడి సుందరరావు మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తానంటే నా ప్రిన్సిపల్ తీసుకురండి రేపు. మీరంతా పాస్టర్ ట్రైనింగ్ అయిపోయారు కదా, వాళ్ళ దగ్గరే దొంగ పాస్టర్ల ట్రైనింగ్. ఇంత కఠినంగా ఎందుకు మాట్లాడుతున్నాను? బైబుల్ ప్రపంచంలో ఎవడికి రాదు, ఎవడికి రాదు.
బేసిక్ నాలెడ్జ్ ఉందా? ఏ నాలెడ్జ్ ఉంది? కాలాలు తెలుసా? చరిత్ర తెలుసా? అంతరార్థాలు తెలుసా? మహాజ్ఞానం అంచులు తెలుసా? వీళ్ళకి విశ్రాంతి అట. ఏంటి విశ్రాంతి? చూడండి, ఒక ఫోటో వేశాడు, కుటుంబ సమస్యల మొదటి పాయింట్, భార్యాభర్తలు ఎడమకం పెడమకం. ఈ ఫోటోలో ఉందండి, నేనేం చెప్పటం లేదు. రెండు, అన్ని నష్టాలేనా? వడ్డీ వ్యాపారం కావచ్చు, బట్టల వ్యాపారం కావచ్చు, అండి ఏ వ్యాపారం అయినా ఏమంటున్నాడు, అన్ని నష్టాలేనా? బాధలు భరించలేకపోతున్నారా? ఇవన్నీ 60 ఏళ్ల మానవ జీవితంలో ఉన్నాయో లేదో మీరు గమనించాలి. ఇప్పుడు నేను ఆడుతున్న ప్రతి మాట ఈ జీవితకాలం, ఈ జీవితకాలంలో ఉన్నవో లేవో చూడాలి. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్స్ అన్ని. నాలుగు, పాపాలతో బంధించబడ్డారా? ఐదు, కుదరని రోగమా? కుదరని రోగమా అంటే డాక్టర్లు కూడా బాగు చేయకపోతే ఈయన దగ్గర రాగానే మీ క్యాప్సిల్ ఇచ్చేస్తాడు ఒకటి, పోతాయి. తర్వాత ఆఖరిది, చనిపోవాలనుకుంటున్నారా? ఆత్మహత్య. ఇటుతో వచ్చి చెప్తారా చచ్చిపోయే ముందు? చచ్చిపోయిన తర్వాత కదా మనకు తెలుస్తుంది. ఏమంటే ఇప్పుడు దీని అంతటికీ ఒక బైబిల్లో ఒక రెఫరెన్స్ చూపించమంటారా? ఆశ్చర్యపోతారు మీరు. ఈ వచనం తెలియక ఇవన్నీ వేశాడు. బైబిల్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయములో 19వ వచనాన్ని ఈ చంటోడు ఎప్పుడు చదవలేదు. ఇలాంటి వాళ్ళు లేని, అందరూ ఇలాంటి వాళ్ళు లేనండి. ఇంచుమించు వీళ్ళని ఎలా వెంటాడి వేటాడటం వల్ల వీళ్ళు ఏమంటారు? ఆ సభలకు వెళ్ళకండి మీరు, మీకు ఏమని ఇస్తారు పబ్లిసిటీ వాళ్ళు, ఆ సభలకు మీరు వెళ్ళకండి, పాడైపోతారు. ఆయనకి పరిశుద్ధాత్మ లేదంటాడు ఆయన. నేనెందుకు లేదంటానండి? ఉన్నదాన్ని ఎందుకు లేదంటాను? ఓకే, చదవండి. ఆయన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19. ఈ 60-70 సంవత్సరాల జీవిత కాలము మట్టుకే క్రీస్తును మీరు నమ్ముకుంటే నానా, ఈ 60-70 సంవత్సరాల శరీర జీవితం కోసం, ఆ శరీర జీవితంలో రాబడి కోసం కష్టాలు సుఖాలు బాధలు సమస్యలు ఎక్సెప్ట్ సిన్స్, పాపాల గురించి నేను చెప్పడం లేదు, మిగిలినవన్నీ. వ్యాపారంలో నువ్వు లాభం ఇస్తావా? నువ్వు ప్రార్థన చేస్తే వ్యాపారం చేస్తే లాభం వస్తుందా? నువ్వు ప్రార్థన చేస్తే పిల్లలు పుడతారా? నువ్వు ప్రార్థన చేస్తే కోర్టులో గెలుస్తాడా? బైబిల్ ఏమంటుందో చూడండి. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారు మైన ఎడల లోకంలో ఉన్న మనుషులు ఉన్నారే మూర్ఖులు, దేవుడు లేడనుకునేవాడు ఉన్నాడని నమ్మని వాళ్ళు ఎందరో ఉన్నారు కదండి, వాళ్ళందరికంటే దౌర్భాగ్యుడుగా ఉంటావు. చూడండి బైబిల్లో ఉందని చూడండి. ఈ జీవిత కాలంలో నీ సుఖాల కోసం, నీ వ్యాపారాల కోసం, నీ రోగాల కోసం, నీ సమస్యల కోసం యేసు ప్రభువును నమ్మితే నీకంటే దౌర్భాగ్యుడు ప్రపంచంలో మరొకటి లేడన్నాడు. ఎక్కడ చూడండి ప్రకటనలు? ఇవేనండి ప్రకటనలు. యేసు ప్రభువును అలా నమ్మిస్తావా? యేసు ప్రభు కూడా మరి దేవుడి దగ్గర నుంచి వచ్చాడు కదండి, యూదులు నమ్మారట ఆయన్ని. నువ్వు దెయ్యం పట్టినోడివి, నువ్వు తండ్రి దగ్గర నుంచి రాలేదు, నువ్వు మరియమ్మ వడ్లవాణి కుమారుడు కాదా? నువ్వు నీ చెల్లెళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ మాకు తెలీదా? నువ్వేమాత్రం నువ్వు దేవుడి దగ్గర నుంచి వచ్చావా? అలాగంటున్నారని దేవుడి దగ్గర నుంచి నేను వచ్చానని నిరూపించుకోవటానికి ఆయన అనేక సూచక్రియలు అద్భుతాలు చేశాడు. ఎందుకు చేశాడు మనం కూడా ఆలోచించాలి కదా, ఎందుకు చేశాడు? ఇలా చేస్తూ చేస్తూ చేయించుకుంటున్నారు తప్పితేనండి, ఇలా చేయించుకుంటున్నారు వాళ్ళు. యేసు ప్రభు చేత అన్ని శరీర సంబంధమైన ఆరోగ్యం, రొట్టెలు తినడం, ఏమండి చచ్చిపోయిన వాళ్ళు లేపడం, ఇలాంటివి యేసు ప్రభు చేత చేయించుకున్నారు. కానీ
ఆయన చెప్పిన మాటలను నమ్మలేదంటాడు. యోహాను సువార్త చూడండి మరి, ఇలాంటి ప్రజలను చూసి ఆయన వెళ్ళిపోయేటట్టు కనబడకుండా, ప్రజలకు కనబడకుండా వెళ్ళిపోయాడు. ప్రభువా జనం చూడు సముద్ర తరంగాల్లో ఎలా వస్తున్నారు అనగానే, బాబు నీకో దండం వాళ్ళకో దండం, వాళ్ళు ఎందుకు వస్తున్నారు నీకు తెలుసా, రొట్లు పెడతానని, రోగాలు తీస్తానని, సూచిక్రియలు చేస్తానని, అందుకోసం వస్తున్నారయ్యా. ఈ భూసంబంధమైన జీవితం కోసం, ఈ జీవితం మట్టుకు నా వలన సుఖం పొందాలని వాళ్ళు వస్తున్నారే తప్ప, నా తండ్రి దగ్గర నుంచి నేను తెచ్చిన మాటలను కానీ ఆయన ఇష్టాన్ని కానీ ఆయన కోరికలను కానీ నెరవేర్చడానికి వీళ్ళు వినరు రారు అని ఏం చేశాడట? యోహాను సువార్త 12:37 చూడండి జాగ్రత్తగా, 37 యేసు ఈ మాటలు చెప్పి వారికి కనబడకుండా దాక్కున్నాడటండి. ఏమండి యేసు ప్రభు ఎందుకంటే దాక్కోవాలి? మీరు ఆలోచించారా? ఈ వాక్యం ఎప్పుడైనా ఈ దొంగ పాస్టర్లు కానీ దొంగ భక్తులు కానీ ఎప్పుడైనా చదివారా? అసలు ఎందుకు యేసు ప్రభు దాక్కున్నాడు? అలా చదువునమాట, యేసు మాటలు చెప్పి వెళ్ళి వారి కనబడకుండా దాగి ఉండను, ఎందుకంటే ఆయన వారి ఎదుట ఎన్ని సూచక్రియలు చేసినను వారాయన నమ్మలేదు. ఈ జీవిత కాలం మట్టుకే మనము ప్రభువునందు యేసునందు క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము అని పౌలు గారు చెప్పారు. తర్వాత ఈరోజు మళ్ళా వీళ్ళు ఇలా ప్రకటనలు ఇస్తున్నారు, ఏ బోధకుడు చూడండి, రోగుల కొరకు స్వస్థతల ప్రార్థన. ఆ కే పాలనేవాడు వచ్చి అబ్బాబ్బాబ్బాబ్బా ఎంత న్యూసెన్స్ చేశాడో మీకు తెలుసు. గురిటివారు చూచుచున్నారు, కుంటివారు నడుస్తున్నారు, మోగవారు మాట్లాడుతుంది ప్రకటనలు అండి. చివరికి మోగబోయాడు ఎక్కడ స్క్రీన్ మీద లేడు ఇప్పుడు. దేవుడు చెప్పాడు నన్ను రాజకీయ రంగ ప్రవేశం చేయమన్నాడు. మరి దేవుడు చెప్తే వీడెందుకు పడిపోయాడు? అంటే దేవుడు చెప్పలేదా? దేవుడు చెప్తే జరగాలి. దేవుడు చెప్పిన ప్రతి మాటకి తొడకొట్టి మీసం మీద చెయ్యేసి సుందరరావు నిలబడుతున్నాడు. నీకు దేవుడు చెప్తే నువ్వెక్కడ పారిపోయావు? సరే దేవుడు చెప్పాడనే మాయ మాటలు చెప్తున్నారు. వాటికి బైబిల్లో ఏం బేస్ ఉంది? మోషే గారు ఇస్రాయేల్ నడిపించారు. ఎక్కడికి నడిపించాడు ఆయన? అది చెప్తున్నాడు సాక్ష్యం. ఆయన ఎక్కడ నడిపించాడు? 430 ఇస్రాయేలీలు ప్రార్థిస్తే అప్పుడు మోషేను గుర్తించాడు దేవుడు. అది బైబిల్లో ఉంది. ఆయన తీసుకెళ్ళాడు విముక్తి, బానిసరకు ఉన్న విముక్తి. దేవుడు వాగ్దానం చేసి ఆ పాలస్తీనా దేశంలోకి నడిపించాడు. ఏం చెప్పింది ఎక్కడుంది? మోషే నాయకత్వం గురించి నీకేం తెలుసు? నీకు అసలు బైబుల్ తెలుసా? కావండి ఈరోజు వీళ్ళని చూస్తుంటే అంటే సిగ్గుపుడుతుంటుందండి. ఇవి నిజంగా దేవుని సేవకులు కూర్చున్న చోట పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త కాడు. ఉందా బైబుల్లో? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:33. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:33. పరిశుద్ధుల సంఘములన్నింటిలో దేవుడు సమాధానముకే కర్త కానీ అల్లరికి కర్త కాడు అని ప్రపంచం అంతా బైబిల్ ద్వారా చాటించబడింది. కానీ అల్లరి కేకలు ఎంతులు అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఇదే పబ్బ క్లబ్బ ఏమండి? పరిశుద్ధాత్మదేవుడు సంచారం చేస్తున్నాడని ఏడు సంచారం చేస్తున్నాడు గెంతెత్తున్నాడు వీళ్ళందరి చేతనా?
చూద్దామండే. విదేశాల్లో మన దేశంలో ఏం జరుగుతున్నాయో ఒక్కసారి పాట చూడండి. ఇది పబ్బా క్లబ్బా విద్యాస్పత్ర మెంట్లాస్ ఎర్రగడ్డలో ఉన్న మెంట్లాస్ పట్ల 8వ అధ్యాయం 7వ వచనం చూడండి ప్రియులారా. ప్రసంగ గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం సంభవింపబోవున్నది నరులకు తెలియదు, అది ఎలాగూ సంభవించును వారికి తెలియజేయువారెవరు. దేవుని పిల్లరా, ప్రపంచానికి చెప్పవలసిన క్రైస్తవుడు పిచ్చివాడుగా ఇలా గంతులు వేస్తుంటే మాయా మోసం దగ ఇలాంటి వాటితో జనాన్ని మోసం చేస్తే ప్రపంచం బాగుపడుతుందా చెప్పండి. ఎప్పుడు రోగాలు తీసుకోవాలనే వస్తున్నారు, ఎప్పుడు కష్టాలు పోతాయనే వస్తున్నారు. అంతేగాని నీకు పరలోకం ఉందా? విశ్రాంతికి వెళ్ళవా? భూమి మీద విశ్రాంతి ఎక్కడది? యేసుప్రభు భూమి మీద విశ్రాంతి తీసుకోవడానికి వచ్చాడా? మీకు తెలుసు కదా, అపోస్తలు ఏమైనా భూమి మీద విశ్రాంతి తీసుకున్నారా? ప్రవక్తలు ఏమైనా భూమి మీద విశ్రాంతి తీసుకున్నారా? మొదటి శతాబ్దంలో ఆరంభమైన దేవుని సంఘం వాళ్ళు ఏమైనా విశ్రాంతి తీసుకున్నారా? ఎబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూడండి పిల్లలారా. ఎబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. 9-10 వచనాలు దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచియున్నది. దేవుని ప్రజలకు విశ్రాంతి ఉంది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క పరలోకంలో ఉన్న విశ్రాంతి మర్చిపోకూడదు. ఆయన విశ్రాంతి తీసుకున్నది పరలోకంలో. అలా ఆయన యొక్క విశ్రాంతిలోనికి వెళ్ళాలనుకునేవారు ఎవరైనా భూమి మీద ఉంటే ప్రవేశించేవాడు కూడా తన కార్యములను భూమి మీద దేవుడు తనకు అప్పగించిన తన కార్యములను ముగించి విశ్రమించును. భూమి మీద దేవుడు అప్పగించిన పనులు పూర్తి చేస్తేనే పరలోకంలో విశ్రాంతి గురించి దేవుడు చెబితే ప్రయాసపడి భారం మూసుకొని చిన్న వారులారానా ఎందుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానన్న మాట పరలోకానికి సంబంధించింది. కానీ భూమి మీద మీకు ఎలా విశ్రాంతి? అపోస్తల కార్యములు 14వ అధ్యాయము అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 22 శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసముందు మనము భూమి మీద నిలకడగా ఎన్ని కష్టాలు వచ్చినా నిలవబడి అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చూడండి. ఆయన ఎంత బాగుంటాయి, క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక అట్టి మనస్సు శరీరమందు శ్రమ పడాలి దేవుని కొరకు. మీ రోగాల కోసం, మీ అప్పుల కోసం, మీ తగాదాల కోసం కాదు. ఇక్కడ ఏమండి, శరీరమందు క్రీస్తు శ్రమ పడ్డాడు కనుక మీరును అట్టి మనస్సు శరీరమందు శ్రమ దేవుని కొరకు శ్రమ పడాలనే మనస్సు ఆయుధముగా ధరించుకొని శరీర విషయములో ఇంతవరకు భూమి మీద మీ కొరకు శ్రమ పడిన వాళ్ళు కరెక్ట్గా విడగొడుతున్నాడు చూడండి. ఇంతవరకు భూమి మీద మీరు శరీర విషయంలో మీ కొరకు శ్రమ పడితే శరీరమందు జీవించు మిగిలిన శాశ జీవితాన్ని ఈరోజు ప్రసంగమైన తర్వాత మిగిలిన కాలం మనుజాచరణ అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనవలెను. శ్రమలు అనుభవించటం 16వ వచనం శ్రమలు అనుభవించటం ఎవడైనను క్రైస్తవుడు అయినందుకు ఆ శ్రమలు అనుభవిస్తే అతడు సిగ్గుపడక
ఆ పేరు క్రైస్తవుడు శ్రమలు అనుభవించాలి అని దేవుడు చెప్పాడు. కనుక దేవుని సేవలో శ్రమలు అనుభవించే నీవు దేవుణ్ణి మహిమపరచాలనుంది. ప్రసంగ 8:7 సంభవింపబోన్నది నరులకు తెలియదు, క్రైస్తవులకు, అన్యజనులకు, శాస్త్రవేత్తలకు, జ్యోతిష పండితులకు, ఎవ్వరికీ సంభవింపబోన్నది నరులకు తెలియదు. అది ఎలాగూ సంభవించునో వారికి తెలియజేయు వారెవరు? నేనున్నాను తండ్రి, నేను వెళ్ళి చెప్తాను అన్నానండి. అలా అనబట్టే ఈరోజు నాస్తికులకు విరోధిని, ఆస్తికులకు విరోధిని, ఇస్మాయిలీలకు విరోధిని, మీడియాకు విరోధిని, శాస్త్రవేత్తలకు విరోధిని, మీడియాకు విరోధిని, ప్రభుత్వానికి విరోధిని, రాజకీయ నాయకులకు విరోధిని. దేవుడు చెప్పమన్నాడు కదా, మరి ఎవరు చెబుతారు? వీళ్ళందరికీ వీళ్ళ మాటలు ఆడుకొని తిరగమంటారా? బైబిల్లో లేనివి జరగనివి జరుగుతాయని మిమ్మల్ని నమ్మించి మోసగించి ఈ చిన్న జీవితం కోసం నన్ను బ్రతకమంటారా చెప్పండి? 60-70 ఏళ్ల జీవితంలో నా జీవితంలో 60 ఏళ్ళు గడిచిపోయాయి. ఇక మహాబ్రతికితే చాలా చిన్ని జీవితం. ఈ చిన్ని జీవితంలో ఎవరికి ఎందుకు భయపడాలి? నా తండ్రికి తప్ప భూమి మీద కోసం ఆయన నేను నమ్మలేదు. క్రీస్తునందు కేవలము సుఖాల కోసం, అవసరాల కోసం, శరీర అవసరాల కోసం నేను యేసుప్రభుని నమ్ముకోలేదు. ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి ఎన్ని కష్టాలైనా వచ్చినా ఎదుర్కొని నిలవటానికే అనేక మంది పిల్లలను బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా రాష్ట్రం, దేశం, ప్రపంచ దేశాల్లో ఈ కాలేజెస్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ నెలకొల్పుతాను. మీరు డబ్బిస్తే కానీ నేను చేయనని మిమ్మల్ని మేము అడగలేదు. పెద్దవాళ్ళకు ప్రార్థన చేయడానికి 2,000 ఇవ్వండి, చిన్నపిల్లలకు ప్రార్థన చేయడానికి 2,000 ఇవ్వండి, మీ వ్యాపారం బాగా లాభసాటిగా ఉండడానికి 2,000 ఇవ్వండి అంటున్నాడు దినకరణ. ఈరోజు చచ్చిపోయాడు. మీరు వ్యాపారాలు చేయడానికి 2,000 కట్టాలా? ఏం చేస్తాడైనా ప్రార్థన చేస్తాడా? ఈ జీవితకాలం మట్టుకు యేసునందు నువ్వు నిరీక్షించిన వాడు అవుతావా? ఇలాంటి దొంగ బోధకులు ప్రపంచంలో బయలుదేరారు. ఈవేళ కాదు, ఆనాడేనండి. మొదటి 100 సంవత్సరాల్లో యేసు విప్లవం ఆగిపోయిందండి. మహానుభావుడు విప్లవం ఆగిపోయింది, అపోస్తలుల విప్లవం ఆగిపోయింది. 1600 సంవత్సరాల కాలంలో, అనగా 1500 మధ్య కాలంలో బైబిల్ సంగతి మర్చిపోయింది ప్రపంచం, యేసు మాటలు మర్చిపోయింది ప్రపంచం. జాన్ గోటన్బర్గ్ లాంటి మహాశయుడు పుట్టి అచ్చు యంత్రాన్ని కనిపెట్టి బైబిల్ను ముద్రించాడు ప్రప్రథమంగా అచ్చు యంత్రం మీద. బ్రిటిష్ సామ్రాజ్యానికి ప్రపంచంపై పెత్తనాన్ని ఇచ్చాడు దేవుడు. ఎందుకో తెలుసా? వాళ్ళ దగ్గర ఫిరంగులు ఉన్నాయని కాదు, రవి అస్తమించిన సామ్రాజ్యానిగా వాళ్ళు నిలబెట్టడానికి కారణం అచ్చు యంత్రం ద్వారా ముద్రింపబడిన బైబిల్ ప్రపంచ దేశాలకు, ప్రపంచ ప్రజల చేతుల్లోనికి వెళ్ళాలనండి వచ్చిందండి. 1600 సంవత్సరాల కాలంలో ప్రపంచానికి బైబిల్ వచ్చినా నేటికి 2009 అండి, 400 సంవత్సరాలు అయిందండి బైబిల్ లోకానికి వచ్చి, అందరి చేతుల్లోనికి వచ్చి, అందరి చేతుల్లోనికి వచ్చి. ఈ 400 సంవత్సరాలలో అందరి చేతికి వచ్చిన బైబిల్ కొన్ని వేల మొక్కలు అయిపోయిందండి. నీ విశ్వాసం అనేది నా విశ్వాసం నాది, నీ సంస్థ నీది నా సంస్థ నాది, నీ బోధ నీది నా బోధ నాది. ఒకే బైబుల్ అయినా, ఒకే యేసైనా, ఒకే విశ్వాసమైనా, ఒకే అనే పదాన్ని చదువుకున్న ఈ క్రైస్తవులు ఇన్ని ముక్కలుగా ఎందుకు అయ్యారు అని ఏ ఒక్కరైనా ఈ 400 సంవత్సరాల్లో ఆలోచించారా? చెప్పండి న్యాయం. అలా ఆలోచించలేదు. కనుక బైబుల్ గ్రంథం మత పుస్తకమైంది. క్రీస్తును నమ్మిన ఈ మంచి మార్గాన్ని మతం అని ముద్ర వేసింది ప్రపంచం. ఒక అబద్ధాన్ని కాయపరిచింది, నిజాన్ని సమాధి చేసింది. మరలా 2,000 సంవత్సరాల తరువాత ఇది పట్టుకున్న ప్రారంభ రోజుల్లో 1968 ప్రాంతంలో నేను ఈ బైబిల్ పట్టుకున్న సమాజం మధ్యకు వెళితే వీడికి పిచ్చి పట్టిందన్న ఈ సంఘాలు, వీడు అబద్ధ బోధకుడున్న ఈ సంఘాలు. అందుకే ఈరోజు ప్రపంచాన్ని పైనుంచి నరుక్కొచ్చాను, శాస్త్రవేత్తలు నరికేశాను,
చరిత్రకారులను నరికేశాను, మానవ అజ్ఞానాన్ని సమాధి చేశాను, ప్రపంచ క్రైస్తవ్యం మీద విరుచుకుపడ్డాను. అందుకే ఇది బైబిల్. ఇప్పటికైనా అంత్యకాలపు పిలుపు, చివరి గడియ మేలు కొలుపుగా బైబిల్లో ఉన్న మహాజ్ఞానాన్ని కనీసం మీ పిల్లలకైనా నేర్పించండి, మా దగ్గరికి పంపించి ఫ్రీ. ఈ రీసెర్చ్ సెంటర్స్ అన్నీ మీ 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 పట్టణాల్లోనే నెలకొల్పావు. మీరేం డబ్బులు ఇవ్వనవసరం లేదు, మీ పిల్లల్ని పంపండి. మండే టు సాటర్డే వరకు లోక జ్ఞానాన్ని నేర్పించటానికి పంపుతున్న మీరు కేవలం ఒక్క సండే దేవుని జ్ఞానాన్ని నేర్పించడానికి పంపించండి. ఈ లోక జ్ఞానం 60-70 ఏళ్ళే. నువ్వు డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, 60 ఏళ్ళ ఈ జీవితంలో పట్టెడు అన్నం తినడానికి జానడం పట్టకు, అంతకు మించి పనికిరాదు. కోటి విద్యలు నీ బ్రతుకు కాలంలో అభ్యసించిన నీవు ఈ చివరి దశలోనైనా ఈ మహాజ్ఞానాన్ని నేర్చుకో. అందుకే అంటున్నాడు, సంభవింపబోనది నరులకు తెలియదు, అది ఎలాగు సంభవించునో వారికి తెలియజేయు వారు ఎవరు? ఎవరిని చెప్తారు నా పిల్లలకు? ఎవరిని చెప్తారు నా మనసులోని మాట? ఎవరిని చెప్తారు? ప్రసంగ గ్రంథం 6:12 చూడండి ప్రియులారా. ప్రసంగ గ్రంథము 6:12, నీడవలే తమ దినములన్నీ భూమి మీద వ్యర్థముగా గడుపుకొను మనుష్యుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియదు. ఎలాంటి మాటలు రాయించండి, అవన్నీ మనం ఏదో అనుకున్నామని చదువుకొని వెళ్ళిపోయాం, దాటేసుకుని వెళ్ళిపోయాం. ఎందుకంటే మనం బైబిల్ని అభ్యసించటం, పరిశోధించటం అనేది మన దగ్గర లేదుగా. మనం మన ముందర తరాలలో మనకు నేర్పించలేదండి, నిజమే కదా. ఏదో తెల్లవారులగ్గా ఒకసారి బైబిల్లో వచ్చిన చదవడం, ఏమండి మళ్ళీ ఇంటికి రాగానే కుటుంబ ప్రార్థనలో ఒక అధ్యాయం చదవడం, ఒక పాట పాడటం, కుటుంబ ప్రార్థన చేసుకోవడం, ముగించుకోవడం, అదే కదండి నేర్పించారు. నీళ్ళు తగినప్పుడు ప్రార్థన, కొంతమంది ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ప్రార్థన, కొంతమంది మంచిది ఏమండి ఏ ఊరి మీదకి వెళ్ళేటప్పుడు ప్రార్థన, ఇదొకటి ఐదో కరవటండి. మరి కొంతమందిలో ఎలా చెప్పుకుందో తెలుసండి, ఇలా ఇలా సంవత్సరంలో బైబిల్ మూసి ఇలా గింపుతాడు, ఈ సంవత్సరం అతనికి ఏ వాగ్దానం వచ్చింది, ఆ వాగ్దానంలో వచ్చిన చదువుతాడు, ఇది ఒక్కటేనే కావాలి ఈ సంవత్సరం అంతా అతనికి. 66 పుస్తకాలు సంగతి ఆయనకి అనవసరం, ఇదే నీ వాగ్దానం. ఒకవేళ నువ్వు ఇలా తెలుసుకో, ఇలా తెరిచినప్పుడు నువ్వు పోయి ఊరు పెట్టుకో అని వచ్చిందనుకో, నీ వాగ్దానాన్ని నెరవేరుస్తావా? అది కాదు, మళ్ళీ మూసేస్తాడు. గురుడ్డిదైపోయిందండి క్రైస్తవం, గురుడ్డిదైపోయిందండి. ఈరోజు ఈ మహాజ్ఞానం ప్రపంచ ప్రజలకు తెలియ ఎవరు తెలియజేస్తారని బాధపడుతున్నాడండి. ఈనాటి బాధ ఇది, నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొని మనుషులు బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను, వారు పోయిన తరువాత ఏమి సంభవించును వారితో ఎవరు చెప్పుదురు. ఎంత కఠినంగా ఉన్నాయండి ఈ మాటలు. ఈ పాఠాలు ఎప్పుడైనా నేర్పించారా? ఎక్కడైనా నేర్చుకున్నారా ఈ పాఠాలు? ఆలోచించండి, దేవుని పిల్లలారా, మీ మీద నాకేంటి శత్రుత్వం ఉందా? ఏదో 2 ఏళ్ళ తర్వాత మళ్ళా వచ్చారు, పిల్లలు ఆశపడ్డారు, మీరు మేలుకోరిని చెప్తున్నాను, మీ జీవితాలు బాగుపడాలి, పరలోకానికి చేరాలనే కోరుకుంటున్నాను. భవిష్యత్తు ఎరిగిన ఈ మీడియాని గద్దించడానికి వచ్చాను, బైబిల్ను తప్పుడు పుస్తకంగా నిలబెట్టిన ఈ మీడియాని సవాలు చేయడానికి వచ్చాను, యేసును గొప్ప చేయడానికి వచ్చాను, బైబిల్ను ఉన్నత శిఖరాల మీద నిలబెట్టాలని ఆశపడుతున్నాను. విప్లవంలో దేవుణ్ణి నమ్ముకున్న ఆయన పిల్లలందరూ మహాజ్ఞానంతో నిండుకున్నవారుగా నిత్య జీవానికి కన్నుమూయగానే వెళ్ళాలన్న ఆ తపనతో మీ పట్టణానికి వచ్చానే తప్ప మీ ఆస్తుల్లో దండుకోవటానుకో. ఒక ప్రసంగికుడు మనం మాట్లాడేటట, చూడండి నాకు వాచి కూడా లేదంటున్నాడట, ఇలాగా నా కొడుకు కూడా వాచి లేదని చెప్తున్నాడట. ఇలాగా 50 రూపాయలు ఎడితే ఫుట్పాత్ మీద ఒక వాచి దొరుకుతుంది, కోట్ వేసుకుంటే నీకు 50 రూపాయలు వాచి లేదా? అంటే అడుక్కోవటమేనండి వీడు ఉద్దేశం ఏంటంటే, ఆల్వేస్ బెగ్గింగ్.
ఇవ్వండి 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 ఇవ్వండి. మీరు తట్టుకోలేక ఇస్తారు, ఈ బాధ భరించలేక క్షమించేస్తాడేమో అని. దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి, మీరు ఆలోచించాలి. రేపు మరలా మాట్లాడుకుందాం, ఎందుకంటే మంచి మాటలు ముందుకెళ్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తారు.